ఉంది. పరలోకం మందును మా తండ్రి, ఈ రెండో రోజు సభలో మీరు తీర్చే తీర్పులు ఎంత న్యాయమైనవో, దీనిలో పక్షాన మీరు ఎలా వ్యవహరిస్తారో మరొకసారి మేము ఆలోచించడానికి మీ లేఖనాల వెలుగులోనికి, మీ తీర్పులను దర్శించడానికి మీరే మమ్మల్ని నడిపిస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి. తండ్రి, చెబుతున్న నాయందు మీరే వడ్డీ మాట్లాడండి, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. కాలయాపన చేయకుండా కావలసిన మాటలు మేము మాట్లాడుకొని మా జీవితాల్లో మీ ఎడల భయభక్తులు కలిగి బ్రతకడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపిస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం బేస్ తగ్గిస్తాము, డయాస్మే సౌండ్ పెట్టు. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. ఈ రెండో రోజు సభలో కొన్ని నిలువైన సంగతులు, ఆలోచించవలసినవి, జీవితంలో గుర్తుండించుకోవలసిన విషయాలు, కొన్ని అమూల్యమైనవి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి, టైం తక్కువగా ఉంది. చరిత్రలో దేవుని తీర్పులు, ఆయన తీర్పులు ఎంత న్యాయమైనవో, ఆయన కొలమానం ఎంత ఖచ్చితమైనదో, ఆయన మాటను మనం కాదనలేము, అది అక్షరాల జరుగుద్ది అనడానికి కొన్ని పచ్చి నిజాలు ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇది చరిత్రలో జరిగిన ఒక కేస్ స్టడీ. ప్రతులలో భద్రం చేయబడిన ఒక స్టేట్మెంట్, దానిని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక మనిషి పట్ల మనం ఎలా వ్యవహరించాలో మనకు అర్థం అవుతుంది. ధనముందని, బలముందని, రాజ్యం నాదని, నా మాటే శాసనమని ఒక అమాయకుని జీవితాన్ని తొక్కేశారు. ఆ దీనుడు పక్షాన ఎవరు లేరు కదా, ఎవడడుగుతాడులే అనుకొని ఆ పేదవాడి జీవితాన్ని కోకటవేలతో పెకలించేసి వాడుకున్న భూభాగాన్ని లాగేసుకోవాలనుకున్నారు, లాగేశారు కూడా. సౌండ్ పెడతాడు, మీరు పెట్టకపోతే నేను పెడతాను వచ్చి. అలాంటి ఒక యథార్థమైన సంఘటన ఈరోజు మీకు చిత్రాలతో సహా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. దేవుని కొలమానం ఎంత ఖచ్చితమైనదంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులైన మారతాయేమో కానీ సుప్రీం ఆయన ఇచ్చిన తీర్పులు మాత్రం ఎప్పుడు మారవు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడంటే అక్షరాలు ఖచ్చితంగా జరుగుద్ది, జరుగు తీరుద్ది, అది ఎవరు అవునన్నా కాదన్నా. ఆయన ఒక మాటను ఉటంకిస్తూ సామెతులు అనే ఒక గ్రంథంలో ఒక జ్ఞాని అయిన ఆయన దేవుని గురించి ఒక సరళమైన మాటను ఉటంకించాడు. ఒకసారి చూడండి, 11వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం, దొంగ త్రాసు యెహోవాకు ఏయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. దొంగ త్రాసు అంటే ఏంటి? ఎదుటివాణ్ణి మోసం చేసి అందలాలు ఎక్కడం, ఎదుటివాణ్ణి జీవితాన్ని తొక్కి మనం ఎదిగిపోవాలనుకోవడం, అది వ్యాపార దృక్కోణం కావచ్చు, ఏదైనా కొలబద్ద రూపకలంకారంగా మాట్లాడుతున్నాడు. సరి అయిన గుండు ఆయనకిష్టం. ఏ గుండు? ఒక ఆయన దేవునికి గుండు గించుకొని, క్రైస్తవులు కూడా లోకాన్ని చూసి వాతలేసుకొని ఈ రిఫరెన్సే చూపిస్తున్నాడండి. సరి అయిన గుండు చూసారు ఎంత నున్నగా గీయించుకున్నాను.
ఆయనకి ఇష్టమని సరిగ్గా గీపించుకున్నా. సరి అయిన గుండు యెహోవాకు ఇష్టమైనది అని. ఈ గుండు కాదు, గుండు పగులు దాగుండు, ఈ గుండు ఒకటి చేసావంటే ఇక్కడున్న గుండు నీ గుండు కాదు గుండు, ఈ గుండు ఎంతో తెలుసా, మట్టపు గుండు అన్నాడు దాన్ని. ఏంటది మట్టపు గుండు అనగానే నీకు తెలియకపోవచ్చు, అప్డేట్ అయిపోరు కదా అందరూ ప్రజలు. గోడలు కడుతున్నప్పుడు కొలమానం చేస్తుంటారు చూసారా, తాడుగట్టి, అది మట్టపు గుండు అంటే. సరిగ్గా కొలుస్తాడు ఆయన, ఇటుక మీద ఇటుకు చక్కగా ఉండాలి. ఏ ఇటుకు? నీ బ్రతుకు. దేనిని గూర్చి? మన జీవన విధానాన్ని గూర్చి. మన జీవితం కట్టబడుతున్నప్పుడు, మన జీవితం సమాజంలో కొనసాగుతున్నప్పుడు సరిగ్గా కొలబద్దేస్తాడు ఆయన. ఉన్నావా అటు ఇటుగా వంకరగా ఉన్నావా? సరి అయిన గుండేస్తాడు ఆయన, సరి అయిన కొలమానం వేస్తాడు ఆయన, సరి అయిన కొలనేస్తాడు ఆయన, సరిగ్గా స్కేలు పెట్టి కొలుస్తాడు ఆయన. ఆయన కొలత మారనిది, దానిని పోలికగా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక మాట మాట్లాడుతూ ఒకరోజు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ యూదులతో మాట్లాడుతూ ఒక విచిత్రమైన మాటను మాట్లాడు. ఆ మాటను చూసి మనం మాట్లాడుకుంటూ ముందుకు పోతే సారాంశం బాగుంటుంది. రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, నేను సోమరునకు కొలిసిన నూలును ఆహావు కుటుంబకులకు సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుతును, ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదును. ఏమంటున్నాడు? యెరూషలేముకి కళ్ళు నెత్తికిపోయాయి, యెరూషలేముకి దైవారాధన మర్చిపోయి లోకారాధన వైపుకు మమకారం పెట్టుకుంది. యెరూషలేము మనుషుల బలాన్ని చూసుకుంటుంది, ఇజ్రాయేలు జనాంగం పూర్తిగా భ్రష్టు పట్టుకుపోయింది. అందుకే మీ రాజధానిని మిమ్మును నేనేం చేస్తానో తెలుసా, మట్టపు గుండుతో కొలుస్తానంటున్నాడు. మట్టపు గుండు కొలడం అంటే పెద్ద గుండు ఒకటి తయారు చేసి దానికి తాడు కడతాడని కాదు. దాని అర్థం ఏంటంటే నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు. మీ భూభాగాలకి మీకును నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడని. మరలా చదవండి ఒకసారి, నేను సోమరునికి కొలిసిన నూలును. నూలును అంటే టేపు, కొల కొల కొలత కొలిసే దారం. దానితోనూ మరలా ఆహాబు కుటుంబకులకు సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఏమంటున్నాడు? ఆహాబు కుటుంబకులకు కొలిసిన ఆ కొలత మీకు కూడా కొలుస్తాను అంటున్నాడు. యెరూషలేము ఎలా ఉందో మనకు తెలుసు, పూర్తిగా సింద్రవంతర అయిపోయింది. అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ అధ్యాయానికి వచ్చేసరికి యెరూషలేము చరిత్ర, యూదులు మిగిలిన తన ప్రజలందరూ సర్వనాశనానికి జోగుతూ ఆనందంగా బ్రతికేస్తున్నారు. మాకు నాశనం లేదు, దేయమాగా ఉన్నాం అన్నట్టుగా అలా బ్రతుకుతూ కొనసాగుతున్నప్పుడు జరుగుతుంది, ఇదిగో మీ నాశనాన్ని కొలతతో సహా కొలుస్తాను అంటున్నాడు. ఆహాబు కుటుంబానికి నేను కొలిశాను కదా, అట్లానే మీకు కూడా నేను కొలుస్తాను అంటున్నాడు. మట్టపు గుండును వచ్చి గోడ కొడుతున్నప్పుడు ఉపయోగించే ఆ కొలమానాన్ని రూపకలంకారంగా వాడుతున్నాడు. ఇందుకు ఆహాబు కుటుంబీకులు ఏం చేశారో మనకు తెలిస్తే ఆ ప్రతిదండన ఎంత ఖచ్చితంగా మన జీవితంలో జరుగుద్దో మనకు కూడా అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథం, త్వర త్వరగా మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుండి, ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగర్ని ఆనుకొని ఉంది గనక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా
దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చదును, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగను. బాగా వినాలండి, బైబులు దేవుని వల్ల రాయబడింది అనడానికి ఇది ఒక చక్కటి సందర్భం. అన్నిట్లు ఇదొకటి కూడా. ఎట్లా అంటే, చరిత్రను గమనిస్తున్నప్పుడు బైబిల్ రచయితలు చరిత్రను వేరేలా గమనించారు. బైబిల్కున్న గొప్పతనం ఏంటంటే, ఎవరైనా ఆహాబు చరిత్ర రాయమంటే చరిత్ర ఎక్కడ మలుపు తిరిగిందో వారు అబ్జర్వ్ చేసేది ఏటి మీద అబ్జర్వ్ చేస్తారో తెలుసా? యుద్ధాల మీద, తను చేసిన రాజరికపు పాలన మీద, కట్టడాల మీద, లేనిపోని ఈ భూభాగపు సరిహద్దు ప్రాంతాల మీద, తన కుటుంబం మీద పరిశీలన చేస్తాడు. రాజనీతి శాస్త్రం తెలిసిన ఏ రచయిత అయినా. కానీ విచిత్రం ఏంటంటే, బైబిల్ రచయితలు మాత్రం చరిత్ర ఎక్కడ మలుపు తిరిగిందో కీలకంగా అక్కడే పట్టుకున్నారండి. బాగా వినాలి, చరిత్ర ఎక్కడ మలుపు తిరిగిందో అక్కడే పట్టుకున్నారు బైబిల్. బైబిల్ దేవుని ప్రేరేప వలన రాయబడింది అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఏ రాజనీతి శాస్త్రం తెలిసిన వాడినైనా ఆహాబు ఎలా నాశనం అయిపోయాడో రాయవయ్యా అంటే ఏదో రాసుకొద్దుడు, పలానా యుద్ధాన వలన లేదా పలానా మోసం చేసిన దాని వలన ఏదో విషయం వల్ల నాశనం అయిపోయాడని చెబుతారు. కానీ బైబిల్ రచయితలు ఎక్కడ కీలకంగా పట్టుకున్నారు తెలుసా? ఒకనికి అన్యాయం చేయడం వలన వాడు మట్టి గెలిచిపోయాడని దేవుని ప్రేరణతో రాసిన సందర్భం అది. ఏం చేశాడట? ఇజ్రాయేల్ భూభాగంలో, ఉత్తర భూభాగంలో నా ప్రాంతంలో ఇంకొక కోట ఉండేది, తాత్కాలికంగా నివాసం ఉండి యెరూషలేములో ఉండేది, తాత్కాలికంగా అక్కడ ఉండేది. అక్కడికి ఇక్కడ పోతున్నాడు. మనం కూడా చూడండి, రాష్ట్రపతి భవనం కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి, రాష్ట్రపతులు వచ్చినప్పుడు రాజస్థాన్లో కానీ ముంబై పోయినా కానీ వారికి తాత్కాలికంగా కొంత షెల్టర్ ఉండడానికి ఎక్కడో దిక్కున ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో ఒకటి ఉంటుంది. అలానే అతనికి కూడా ఎలా ఉండేదంటే, ఈ నాబోతు పొలం దగ్గరే ఒక కోట ఉండేది. యుద్ధాలు ఎక్కువగా ఫిలిస్తీన్లతో అక్కడే జరిగేవి. ఆ మొదటి సమయంలో 29 అధ్యాయంతో జరిగితే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో ఈ పేదవానికి ఒక ద్రాక్ష తోట. ఆ తోట మీద కన్నేశాడు ఎవరు? ఆహాబు. ఇమ్మన్నాడు, నీకు దానికి బదులుగా ఏదన్నా ఇస్తాను, నాకు ఇవ్వయ్యా అంటే నేను ఇవ్వను అన్నట్టు. పోనీ అమ్మేస్తావా అని అడిగట్టు, అమ్మను అన్నట్టు. అంతేనండి. ఏం చేశాడు, ఏం చేశాడట? చదవండి. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు నాకెంత మాత్రము వల్లపడదని చెప్పగా, నీకీనని తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతు ముడుచుకునేవాడై మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయుండెను. అంతటా తన భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతు ముడుచుకున్న వాడవై భోజనము చేయక ఉండదవేమని అతన్ని అడుగగా, అతడు ఆమెతో ఇట్లా, నేను నా ద్రాక్ష తోట నా క్రయమునకిమ్ము, లేక దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట ఇస్తానని. కానీ వాడు ఏమని అన్నాడు, ఇందుకే నేను ఫీల్ అవుతున్నాను, మంచం మీద పోరున్నానని చెబుతున్నాడు. ఎవరికి? భార్యకి. అక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తాత్కాలిక సందర్భం అనుకోకండి, సమకాలీన సందర్భాన్ని కూడా వర్తిస్తుంది. చాలామంది ఎక్కువ మంది చేసే తప్పేంటో చెప్పనా, పేదోళ్ళని తక్కువగా చూడడం, వాడి మీదకి ఏదైనా గొడవ వేస్తే ఆడ వెనక ఎవరు లేడు కదని ఓరకే మందీగా వెళ్ళిపోయి పడిపోవడం. మేము విషయం తెలియట్లేదు, వాడి కనుక రిక్వెస్ట్ మోకాళ్ళేసి దేవుడికి చెప్పుకున్నాం అనుకున్నా, ఏ మందీని చూసి తెగ ఫీల్ అవుతుందో ఆ మందీ ఎంత కనుమరుగైపోద్ది నెక్స్ట్ ఇయర్కి. కేసు ఎక్కడ అప్లై అవుతుందో అక్కడ అప్లై అవుతుంది. ఆడేం అనడు, ప్రభువా నువ్వేనయ్యా నాకు ఆధారం అన్నావంటే ఇంక అయిపోయావు. ఇక దీనుల పక్షాన ఉండేవాడు ఎవడో తెలుసా? యెహోవా. దీనులను ఆదరించేవాడు ఆయనే, దిక్కులేని వారిని దరికి చేర్చుకునేవాడు ఆయనే. ఇతని పక్షాన ఎవరు లేరు కదని ఆహాబు
ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇవ్వనన్నాడు ఇవ్వనన్నాడు, ఈడే నాకు ఇవ్వనంటున్నాడు అనుకుని ఆడపిల్లలాగా ముడుచుకుని మంచమేకి బరుండి బాధపడుతున్నాడు. నిజానికి పౌరుషం కలిగిన రాజు అయితే ఏం చేద్దాడు, అక్కడెక్కడ చంపేద్దాడేమో. ఇతనికి పౌరుషం ఇతరులో లేదు. ఏదో మన కథ చెప్పుకున్నాం చూసారా, మాయగాడి ప్రాణం శిలకలో ఉన్నట్టు ఇతడి గారికి కోపం ఆమెలో ఉంది. మొత్తం సిస్టమ్ అంతా ఆవిడే నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. చెప్పాడు, ఏంటండి మీరు ఎలా ఉన్నారేంది అని అడిగింది. ఏం చెప్పమంటావు, నాకు ఆ పొలం కావాలనుకున్నాను. దేనికి పొలం? కూర మొక్కలు నాటుకోవడానికంట. అతడు జీవితం అంతా దాని మీదే బ్రతుకుతున్నాడు, అతడంతా దాన్నే పోషించుకుంటూ దాన్ని చూసుకుంటూనే బ్రతుకుతున్నాడు. వీడికి ఏదో మానసిక ఉల్లాసంగా కొన్ని కూర మొక్కలు పండించుకోవడానికట, ఉన్న భూములు సరిపోవట. ఆ భూమి ఎందుకు కావాలట? కూర మొక్కలు పండించుకోవాలి. నిజంగానే నీకు కూర మొక్కలు పండించుకోవాలన్న మమకారం ఉంటే ఇంక నీకు భూములు లేదా? నువ్వు పేదోడువా? ఎంతో విస్తరించిన భూభాగం ఉంది కదా ఆ కొండ కోన ప్రాంతాల్లో, కరిమేలు పర్వతం వరకు. అక్కడి వరకు ఆ చిత్తడి నేలలో ఎంతో పంటను నువ్వు పండించుకోవచ్చు. ఈ పేదవాడిది ఎంతకు కావాలంటే, పైకెక్కి చూసేసరికి మంచిగా కనబడుతుంది భూభాగం, పైగా బాగా దిగుబడి వచ్చే భూభాగం అది. అందుకే నాకు ఇదే కావాలని కంకణం కట్టుకున్నట్టు. భార్య అంది, మీకు ఎందుకండి, నేను ఉన్నాను కదా అంతే. స్పెషల్ జీవోడు చేస్తాను చూడండి అంతే. ఈరోజు ఎలా అయితే మతాన్ని అడ్డు పెట్టుకుని పేదవారిని, పేదవారు భూముల్ని ఎలా అయితే లాగేసుకుంటున్నారో, సేమ్ మతం పైకి కనిపించదు కానీ మత ముసుగులు ఎన్నో జరుగుతుంటాయి. అధికారం ఆ రోజు కూడా ఆ వేసిన ఎత్తుగడ ఏంటో తెలుసా, తను చేసిన జీవోలో మతం యొక్క సిద్ధాంతాలను చొప్పించింది, మతం యొక్క సిద్ధాంతాలను చొప్పించింది. యెరూషలేముకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. అక్కడి నుండి, ఈ ప్రాంతం నుండి అక్కడున్న పెద్దల్ని, ఇక్కడున్న పెద్దల్ని ఒక సరళమైన జీవో చేయడానికి ఆ ప్రాంతపు పెద్దలకి జీవో ఏమని పంపిస్తుందో చూడండి ఒకసారి. వచ్చును 7 వచ్చును, అతని భార్య అయిన యెజెబెలు ఇజ్రాయెల్లో నీ ఇప్పుడు రాజు పరిపాలన చేయట్లేదా, లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము, నేనే ఇజ్రాయేలుడైనా నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని అతనితో చెప్పి ఆహావు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్నా పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని సాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి నీవు దేవుడిని రాజును దూషించుతువని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను స్థిరపరచుడి తీర్పైన మీదట అతన్ని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఏమంటుందో చూడండి, అతను అడిగిన భూమిని వెంటనే ఇతడు భూమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మనమైతే ఇచ్చేస్తామమ్మా. ఇప్పుడు నా దగ్గర ఎకరం ఉందనుకోండి, ఆ ఎకరాలకి 2 ఎకరాలు ఇస్తానయ్యా ఇవ్వవయ్యా అంటాను. సౌండ్ పెట్టు తమ్ముడు. ఆ ఎకరానికి 2 ఎకరాలు ఇస్తాను ఇవయ్యా అంటే ఇచ్చేస్తాం ఖచ్చితంగా. కానీ నాబోతు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా, అతడు యెహోవా ధర్మశాస్త్రం ఎల్ల భయభక్తులు కలిగిన వ్యక్తి. ఎవరు? నాబోతు. ధర్మశాస్త్రం అంటే మీకు ఏదో దూరమైన పదం అనుకోకండి, బైబిల్ పట్ల విధేయత కలిగిన వ్యక్తి. ఎవరు? నాబోతు. ఆ బైబిల్లో అతనికి సమకాలీన బైబిల్, మోషే రాసిన గ్రంథాలు, ఆ బైబిల్ నుండి ఒక ఆజ్ఞ తన జీవితంలో పాటిస్తున్నాడు ఆయన. ఏంటి ఆజ్ఞ? సంఖ్యాకాండం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 36వ అధ్యాయం, సంఖ్యాకాండం 36వ అధ్యాయం, సంఖ్యాకాండం 36వ అధ్యాయం 7వచనం. ఇశ్రాయేలీల స్వాస్థ్యం ఒక గోత్రములో నుండి ఏరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీల్లో ప్రతి వాడును
తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును అత్తుకొని ఉండవలెను. ఏమన్నాడు? ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కడు తన తన పితరుల స్వాస్థ్యమును అత్తుకొని ఉండవలెను. ఎందుకు నాబోతు రాజడిగితే నువ్వు ఇవ్వడం లేదంటే, ఇది నా పితరుల స్వాస్థ్యము. యెహోవా ధర్మశాస్త్రంలో మోసే ద్వారా చెప్పినది ఏంటో తెలుసా? నా పితరుల ఆస్తులను మేమే సంరక్షించుకోవాలని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. కనుక ఆ ఆజ్ఞను నేను జవదాటలేను, నేను ఇవ్వలేను రాజా అని నేను చెప్పానంటాడు ఆయన. బైబిల్ ఉన్న ఆజ్ఞను పాటించడానికి రాజుల ముందు కూడా తలదించట్లేదు ఎవరు? నాబోతు. మనమైతే మనమే సంఘానికి పెద్దలు కొన్నాం అనుకోండి, మనమే సంఘానికి ప్రతినిధులు కొన్నాం అనుకోండి, మీ చర్చికి అమ్మేస్తారు 50 లక్షలు చేసేది 1 కోటి రూపాయలు ఇస్తానంటే అమ్మేస్తాం. మన చర్చినే అమ్మేస్తాం మనం, అమ్మేము చర్చిలో పాస్టర్ గారిని కూడా అమ్మేస్తాం మనం, ఎక్కువ మాట్లాడితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యలను కూడా అమ్మేస్తాం మనం. అంత గొప్ప వాళ్ళం మనం. మన దగ్గర ఉన్న బైబిల్ అమ్మేయమంటే ఇది వేరే బైబిల్ వరకొచ్చు కదా, ఇది కూడా అమ్మేస్తాం మనం. డబ్బులు చేసిన తప్పులకి ఎక్స్ప్లనేషన్ ఎక్కువ మనకి. చూసారా, అతడు బైబిల్ను పాటించడానికి అతను చేస్తున్నాడు, నేను ఇవ్వనండి. ఆ బైబిల్ పాటిస్తున్నడానికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడండి మహానుభావుడు. ఆ బైబిల్ ఆజ్ఞలకు లోబడుతున్నాడు కనుక తనకి ప్రాణాల మీదకి వచ్చింది. నేను ఇవ్వలేను అన్నాడు, నేను ఇవ్వలేను. ఒకవేళ నా స్వాస్థ్యం మీరు తీసుకోవాలనుకున్నా, మూల సారాంశం చెబుతున్నాను, నా స్వాస్థ్యం మీరు తీసుకోవాలనుకున్నా దాన్ని యెహోవా కాపాడును అన్నట్టు. ఎందుకంటే నాబోతు ఏ గోత్రికుడో తెలుసా? ఇస్మాకారు. ఆ భూభాగం ఇస్మాకారు భూభాగమే. ఇస్మాకారు భూభాగంలో ఆయన స్వాస్థ్యం కలిగి ఉన్నాడు కనుక ఖచ్చితంగా అస్తుడు కూడా ఇస్మాకారు గోత్రానికి చెందినవాడు, ఇశ్రాయేలీయుడు. ఆ ఇశ్రాయేలుడు కనుక ధర్మశాస్త్రంలో ఉన్న దాన్ని పాటిస్తున్నాడు ఖచ్చితంగా. ఇదిగో నేను ఇవ్వలేను, నా వల్ల అవదు. ఇవ్వలేడా? ఇవ్వలేను అంటున్నాడు కదా. వాడే లేకుండా చేస్తానులే అనుకుంది ఎవరు? యెజెబెలు. ప్రపంచంలో నీచమైన స్త్రీ ఎవరైనా ఉందంటే ఓకే ఒక్కరండి. దేవుడు ఎవరినైనా తిట్టాలనుకుంటే ముందు ఆవిడనే తీసుకొస్తాడు తెర మీదకి. అంత గొప్ప స్త్రీ. ఆ పేర్లు కూడా పెట్టేసుకుంటారు ఫారినర్స్, యెజెబెలు. ఇంకా ప్రపంచంలో ఏ పేరు దొరకవు వాళ్ళకి. యెజెబెలు ఎలాంటి ఐడియా ఇచ్చిందంటే, ఎందుకండి మీ జీవితాన్ని మారుస్తాను చూడండి, డోంట్ వరీ. ఆయన మీరేంటి అలా, మీరు ఎవరనుకుంటున్నారు? రాజు, ఈ దేశానికి రాజు మీరు, మీరేంటి బాధపడేది, నేను ఉన్నాను కదని ఒక జీవో చేసింది. రేపు ఉపవాస దినం ప్రకటన చేయండి, పెద్దలందరికీ ముడుగులు పంపించింది, ఎవరికి అందాలో అందరికీ అన్నీ అందేశాయి. అందేసిన తర్వాత అందులో ఒక మాట చొప్పించింది, ఉపవాసం పాటించమని చెప్పండి. ఉపవాసం ఎందుకు పాటించమని చెబుతుందంటే, ఉపవాసం పాటించట్లేదని ఇద్దరిని సాక్ష్యంగా పెట్టండి. పైగా దాద్రతో ఏమని చెప్పిస్తాయంటే పనికి మాలిన వాళ్ళతో, అదే రాశాడు మాట డైరెక్ట్. ఆ పనికి మాలిన ఇద్దరు మనుషులను పెట్టండి, ఆ పనికి మాలిన వారితో ఏ పని చెప్పిస్తారంటే, ఇతడు ముందు దేవుణ్ణి దూషిస్తున్నాడని చెప్పండి, ఆ తర్వాత రాజును. నిజానికి నాబోతు దేవుని దూషించాడా? దేవునికి విధేయత కలిగి ఉన్నాడా? దేవుని ఆజ్ఞలకు విధేయత కలిగి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు విధేయత కలిగి ఉన్న వ్యక్తిని ఎలా క్రియేట్ చేస్తున్నారో తెలుసా? దొంగ సాక్ష్యాలు చెబుతూ, ఇదిగో ఇతడు దేవుడికి విరోధంగా ఉన్నాడని, దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నాడు అన్నట్టుగా ప్రజల మధ్య సాక్ష్యం నమ్మబలుగుతున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రజలను నమ్మించవచ్చు, దేశాన్ని నమ్మించవచ్చు, కానీ దేవుని నమ్మించలేవు. ఆయన చూస్తాడు. సమాజాన్ని నువ్వు నమ్మించవచ్చు, రాజుల్ని గుప్పట్లో పెట్టుకోవచ్చు, కానీ దేవుడిని పెట్టుకోలేం కదా. ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే, భార్య మాట విని, ఇదిగో ఒక స్పెషల్ జీవో తానే ముద్ర వేయించి, భార్య జరిగిస్తున్న కథ అంతా అతను ముద్ర వేయించి పంపించేశాడు తాకీదులు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరుగుతుంది, చంపించేయండి అని. ఎక్కడ మాట తీసుకున్నారు తెలుసా? నాబోతుని చంపడానికి కూడా ధర్మశాస్త్రంలో మాటే తీసుకున్నారు. అంటే ప్రతి ఒక్కడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసేది ఏంటో తెలుసా? యాసాలన్నీ వేసి బైబిల్లో రెఫరెన్స్లు ఆడుకుంటారండి. అదే విచిత్రం. చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తారు, రెఫరెన్స్ ఎక్కడ ఎదుగుతారు? మేము చేసింది రైటు అని చెప్పడానికి మళ్ళీ బైబిల్లో రెఫరెన్స్లు ఎదుగుతారు. ఆ రోజు కూడా నరహత్య చేయడానికి, వాణ్ణి చంపేయడానికి, అమాయకుని చంపేయడానికి ఎక్కడ రెఫరెన్స్ ఎదుర్కొంటున్నారో తెలుసా? ధర్మశాస్త్రంలోదే.
అతను ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు ఇతని చంపేయడానికి మరలా ధర్మశాస్త్రంలో రిఫరెన్స్ ఎతికారు. నిర్గమాకాండం ఒకసారి చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండ 20వ అధ్యాయం 17వచనం, నిర్గమాకాండ 20వ అధ్యాయం 17వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, క్షమించండి, లేవియకాండ 24వ అధ్యాయం 15-16 వచనాలు, లేవియకాండ 24వ అధ్యాయం 15-16 వచనాలు, మరియు ఇశ్రాయేలీయులతో ఇట్లను, దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను, యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్షనొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టివాణ్ణి చావగొట్టవలెను. ఎక్కడ మాట తీసుకున్నారు? నాబోతుని చంపడానికి ఎక్కడ మాటను తీసుకుని సమాజంలో ప్రకటన చేస్తున్నారో తెలుసా? ఎందుకు నాబోతుని చంపారని ప్రజలందరూ ఎక్కడైతే అడిగేస్తారేమో అని, ఎక్కడైతే మరలా తిరుగుబాటు వ్యవహారం ప్రజల్లో నుండి ఒక చైతన్యం వస్తుందేమో అని ముందుగా ఎత్తుగడ ఏమేశారంటే ఉపవాస దినం పాటించండి, అది యెహోవాకు సంబంధించినది, వీడు యెహోవాను యెహోవా యొక్క నామమును దూషిస్తున్నాడని ప్రజల్లో క్రియేట్ చేయండి సెలబ్రిటీలు అందరినీ పిలిపించారు. అందుకే ప్రజలు మామూలు మనిషి చెప్పింది నమ్మరేమే కానీ కాస్త పలుకుబడి ఉన్నవాడు చెబితే మాత్రం వెంటనే నమ్ముతారు. అందుకే యాడ్లు చూడండి, ఏం తెలియని పక్కింటి ఆమెను తీసుకొచ్చి యాడ్ తీపించారనుకోండి, ఎవడా సోపు కొండరు. అది బాగా సుపరిచితురాలి అని ఒక సినిమా హీరోయిన్ తీసుకొచ్చి నొరగరాని సొబ్బు కూడా నొరగు వస్తుంది అన్నారు అనుకోండి, సెదగ్గునే సరిక. మనుషులు ఎలాంటి వారంటే పలుకుబడి ఉన్న వారి మాటలకి హోదా ఉంటుంది, సమాజంలో వెయిట్ ఉంటుంది. అందుకే ఆవిడ కూడా ఏం చేసిందంటే ముందు పెద్దలందరిని పట్టుకుంది అన్నమాట, చంపేయడానికి బైబిల్లో రెఫరెన్స్ తీసుకొచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే, ఇందాక మనం చదివాం బైబిల్ ఒకని చంపడానికి రెఫరెన్స్ ఎదిగారే, అదే బైబిల్లో నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దు అన్నది చదవలేదా? అది కనబడలేదా? నీ పొరుగు అన్ని ఏదియో ఆశించొద్దు అన్నాడే, అది ఎందుకు చదవలేదు? అంటే అనుకూలమైన వాక్యాలు తీసుకుంటారన్నమాట. ఈరోజుకి అంతేనండి మనుషులు, ఈ రోజుకి అంతే, ఎప్పటికీ అంతే. మనకి నచ్చింది చేసేస్తాం, ఇది దేవుడికి నచ్చేసింది అనుకుంటాం అంతే. మనకు కావాల్సింది జరిగిస్తాం, ఇది దేవుడికి ఇష్టమైపోయిందిలే అనుకుంటాం. నువ్వంటే ఎట్లా కుదురుద్దయ్యా? దేవుడు అనుకోవాలి, దేవుడు కొలమానం ప్రకారం జరగాలి. మనకు నచ్చింది మనం చేసి ఇది దేవుడికి నచ్చేస్తుంది లే అనుకోవడం, మనల్ని మనమే నాశనం చేసుకోవడం. తన రాజకీయ రంగుని సమాజంలో కనబడనివ్వకుండా నేనేదో నీతిమంతురాలు కుటుంబానికి చెందినట్టుగా, నాదేదో నీతి జరుగుతున్నట్టుగా, మాదేదో అన్యాయం లేనట్టుగా, వాడే అన్యాయం చేశాడు అన్నట్టుగా క్రియేట్ చేయడానికి బైబిల్లో రిఫరెన్స్లు ఎదిగి అన్యాయంగా చంపేశారండి. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆహాబు కుటుంబానికి కొలిసిన కొలత ఎరుసలేమా మీకు కూడా కొలుస్తానన్నాడు. ఆహాబు కుటుంబానికి ఏం కొలుస్తున్నాడు? నువ్వేం చేసావు ఆ వ్యక్తిని? బహిరంగంగా అందరి ముందు రాళ్లతో కొట్టి చంపించేశావు, రక్తంగా ఆరిపోయేలా చూశాడు యెహోవా. వెంటనే ఒక హీరోని పైకి లేవమ్మన్నట్టు, ఆయన అలాంటి ఎలాంటి కాదు, సబెట్టించినోడే తిట్టేస్తాడు. ఎవరైనా ఏలియా సబెట్టించినోడు సరిగ్గా లేకపోతే తిడతాడు. మరి ఎందుకు? నీకోసం ఏంటి ఆయన చెప్పేది? ఆయన కోసం కదా వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత నిలబడ్డాడు, హలో ఆహాబు గారు అలా ఆహాబో అని పిలిచాడు. ఎవడాడు అన్నట్టు ఇడి చూశాడు. యెహోవా నన్ను పంపాడు, నీ సీన్ కథమిక ఏం జరిగిందో తెలుసు, అన్యాయం చేస్తున్నావు, అమాయకులను చంపుతున్నావు. ఒకరిని అన్యాయంగా చంపేశారు మీరు, సమాజం కళ్ళు కప్పొచ్చు జీవోలు చేసి, సమాజాన్ని మీరు నమ్మించవచ్చు కానీ సర్వోన్నతిని మీరు నమ్మించలేరు. అందుకే వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో చూడండి, అదే 21వ అధ్యాయం 17వచనం ఉండి, అప్పుడు యెహోవా వాక్కు తిష్వీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు లేచి సోమ్రోనులో ఉన్న బయలుదేరుము, నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు,
అతడు దానిని స్వాధీనపరుచుకోవడానికి చూస్తున్నాడట. ఎవరు? ఆహాబు. దేవుడు అంటున్నాడు వాడు ఇంకా స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు వెళ్ళిపో. ఏ తోట కొరకైతే వ్యక్తిని చంపేశాడు, ఇప్పుడు ఆ తోట దగ్గరికి వెళ్ళి స్వాధీనం చేసుకునే సమయానికి ఇప్పుడు ఏమొచ్చేస్తుంది? తీర్పు వెలువడుతుంది. అతని దగ్గరికి వెళ్ళి చెప్పు, ఏమని ఏమని చెప్పాలి చెప్తున్నాడు. నువ్వు అతను చూసి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నువ్వు నాబోతుని చంపితివి కదా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పను. అంతటా ఆహాబు ఏలీయాను చూసి, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలకగా ఏలీయా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతికి చిక్కితివి. ఏమంటున్నాడు చూసారా, నా చే ఎప్పుడు నీ చేతికి నేను చిక్కితున్నా, ఎందుకైనా నేను హింస పెడతావు అంటే నువ్వు నా చేతికి చిక్కడం, నేను నీ చేతికి చిక్కడం కాదే, నువ్వు దేవుని చేతికి చిక్కావు, అందుకే నువ్వు నాకు దొరికావు. నువ్వు తప్పు చేసావు. ఏ తప్పు చేసావు తెలుసు? ఒక అమాయకుని అన్యాయంగా చంపేస్తావు, ఒక అమాయకుని అన్యాయంగా చంపేస్తావు, కేవలం ఒక భూమిని దోచుకోవడానికి అన్యాయంగా చంపేస్తావా? చాలామంది ఇలానే చేస్తుంటారు. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళంతా, పెద్ద మనుషులంతా చేసేది ఇది. అమాయకులు భూములు లాగేసుకుని వారు ఉన్న ఎకరాలు సరిపోవన్నట్టుగా ఆ ఎకరాల్లో పక్కన ఉన్న భూమిని కూడా కలిపేసుకోవడానికి అనేక బినామీలు సృష్టించుకొని వారి పేరు మీద కాకుండా మిగిలిన పేర్ల మీద పెట్టుకొని దోసుకోవడమే దోసుకోవడం అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు వాడికి మిగిలేదు ఒకే ఒక్క భూభాగం, 6 అడుగులంతే. నాయకి నల్గొండలో ఒకడు ఉండేవాడు కదా, చచ్చాడు కదా హైదరాబాద్లో మొన్న. ఎన్నో తినేశాడు, ఎన్నో మింగేశాడు, ఎన్నో సంపాదించేశాడు, భార్యలు భూములు ఎన్నో, ఒకటా రెండా, ప్రజల కళ్ళు కప్పాడు. సినీ ఇండస్ట్రీ దగ్గర నుండి ఎన్నో హైదరాబాద్ భవనాల వరకు అన్నిటినీ కనుసైగుతో పరిపాలించాడు. చివరికి గ్రేహౌండ్స్ దళాల్లో కుక్క సాగు వచ్చాడు వారి చేతుల్లో. ఏమైనా భూములన్నీ ఆవిరైపోయాయి, ఎన్నో భూములు లాక్కుంటారు. అమాయకులు భూములు లాక్కుని జీవనాన్ని కొనసాగించాలని కానీ దేవుడు చూస్తాడు. భూముల కొరకు తన్నుకు చచ్చిపోయి చివరికి వారికి మిగిలిన భూమి ఏంటి తెలుసు? శ్మశానం అంటే ఏం మిగిలింది చెప్పండి. చాలామందికి తెలియని పిచ్చి ఆలోచన ఏంటంటే అది కొనేసేవండి, ఇది కొనేసేవండి, అది కొనేసేవండి. నువ్వు కొనకపోయినా ఫ్రీగా వచ్చేసింది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ రోజు ఇక్కడెక్కడ బెటర్, నిన్ను అక్కడే పెట్టేస్తారు తీసుకెళ్ళి. ఊరు బయట ఉంటావు చూసారు, అదే మన కరెక్ట్ ప్లేస్. నీకు వద్దన్నా ఫ్రీగా ఇచ్చేస్తారు అది, ఊరకే. మళ్ళీ పైన కూడా సిలువి పెడతారు, మళ్ళీ లేచామంటే సిలువి వేస్తాం. గుర్తుంది అన్ని భూములు, ఎన్ని భూములు మనం కొనుక్కున్న మిగిలే భూమి అదేనయ్యా. ఇది ఆహాబు చేసింది ఏంటో తెలుసా? నీచమైన రాజకీయాన్ని నమ్ముకున్న ఈ వ్యక్తుల కుటుంబం అంతా ఒక అన్యాయంగా ఒక అమాయకుని చంపేశారు. దేవుడు జడ్జిమెంట్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, ఎక్కడైతే ఆ వ్యక్తిని చంపేశావో, ఎక్కడైతే ఆ వ్యక్తి రక్తాన్ని కుక్కలు నాకాయో, నీ రక్తాన్ని నీ భార్య రక్తాన్ని కూడా అక్కడే నీ రక్తం ఒలికింపబడుతుంది అన్నాడు. ఖచ్చితంగా అదే జరుగుద్ది, ఖచ్చితమైన రుజువులతో అదే జరిగింది. కానీ ఎంత చెప్పినా వీడికి మాత్రం ఎక్కట్లేదండి. కానీ జరగాల్సిన జడ్జిమెంట్ జరగడానికి సిద్ధమైపోయింది. ఏం జరుగుతుందో చూడండి. 2వ రాజుల గ్రంథం, అదే మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం నుండి, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం నుండి, ఇశ్రాయేలు రాజును రామత్ గిలాదు మీదకు పోవుచుండగా ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకుని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రము ధరించుకుని ప్రవేశించమని యెహోషువతో చెప్పెను. మారువేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించెను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 30 అధిపతులను పిలిపించి అలుపులతోనైనను గనులతోనైనను
మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా రథాధిపతులు యెహోషువపాతును చూసి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతనితో పోట్లాడటకు అతని మీదకి వచ్చిన యెహోషువపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురు చూడకయే విడవక అది ఇశ్రాయేలు రాజునకు కవసపు కీలు మధ్యన తగిలెను గనుక అతడు గాయమైనది రథము తిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పను. ఏం జరిగిందట, నిజానికి గురుపేట చూస్తే తగలకపోతునేమో, గురు చూడకన్నా బాణాన్ని ఇసిరాడట. గురు లేని బాణాలకు కూడా గురికి సరిగ్గా నడిపించేది ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతిగా యెహోవా. గురు లేని బాణాన్ని కూడా గురు దగ్గరికి నడిపిస్తాడు ఆయన. వీడనుకున్నాడు వేసాలేసి మారు వేసాలేసి బ్రతికేద్దాం అనుకున్నాడు. నువ్వెన్ని వేసాలేసినా ప్రజల దగ్గరే, దేవుడి దగ్గర కాదు. నీ పగట వేషాలన్నీ ప్రజల దగ్గర, దేవుడి దగ్గర కుదరు నీ కుప్పగంతులన్నీ. వాడు చేసింది ఏంటో తెలుసా, ప్రజల్ని మోసం చేద్దాం అనుకున్నాడు. దేవుణ్ణి మోసం చేస్తావా? ప్రజల్ని మోసం చేసి గడ్డాలు పెంచి గడ్డాలు గీయించి తిరిగాడు నాయకు చావలా. తర్వాత మోసాల మీద మోసాలు అని చచ్చాడు, బిల్లాడని వేషాలు మార్చాడు అని చెప్పాడు, తర్వాత చచ్చాడు. అదే ట్రెండ్ ఆ రోజు నుంచి కూడా, వాడే వేషాలు మార్చారు. దొంగలందరూ వేషాలు మార్చి తిరుగుతుంటారండి. ఆ రోజు కూడా వాడు ఏం చేశాడు తెలిసి యాసం మార్చేశాడు. యాసం మార్చినా యెహోవాను మోసం చేయలేదు కదా. గురు చూడకుండా వేసంట, వాడేదే ఏ దుష్టితో వేసాడో బాణం. తెలుగు సినిమాలు అప్పుడప్పుడు చేస్తుంటారు చూసారు, ఎలా వేస్తుంటే ఎలా పోతుంటుంది బాణం. అలా వేసేసాడు, పోయింది పోయిన బాణం అడ్డుపోకుండా ఇటు తిరిగి వచ్చి సరిగ్గా కవచానికి మధ్యన తగిలింది. కుప్పగూలిపోయాడు. రథాన్ని ఎక్కించేశారు, సైన్యం అవతలు తీసుకెళ్ళిపోంటే అర్థమైపోయింది ఇక నేను పోతానని. అలా రాగా రాగా ఎక్కడికి రథం పోయిందో చూడండి, జాగ్రత్తగా చదవాలి. ఈ ప్రకారము 37 వచనం ఈ ప్రకారం రాజు మరణమై శ్రోమ్రోన్న కొనుబోబడి శ్రోమ్రోన్లో పాతి పెట్టబడును. వేశ్యలు స్నానం చేయుచుండగా ఒకడా రథమును శ్రోమ్రోన్ కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చెప్పిన కుక్కలు వచ్చి అతని రక్తము నాకెను. ఏం చెప్పాడు అక్కడ? ఏలియా వెళ్ళి అదే మాట చెప్పాడు, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో, ఎక్కడైతే ఈది కుక్కలు నాకేలా తన రక్తాన్ని మార్చావో, నీ రక్తాన్ని కూడా అక్కడే కుక్కలు నాకుతాయని చెప్పాడు. సేమ్ తనకు అదే జరిగింది. మీరు ఒక విషయాన్ని నమ్మేయండి బలంగా, నీ వెనక ఎవ్వరో లేకపోయినా పర్వాలేదు, నేను నమ్ముకున్న దేవుడు ఎప్పుడు, నువ్వు నమ్మిన దేవుడు ఎప్పుడు నీ వెనకుంటాడని నువ్వు నమ్మగలిగితే నీ ఎదుటి ఎంత పెద్ద శత్రువు అయినా వాడు ఒకరోజు కుప్ప కూలిపోవలసినదే. మనం దేవుని నమ్మండి, అన్నీ నమ్ముతాం తప్ప, అందరినీ నమ్ముతాం, మనుషులందరినీ నమ్ముతాం, పోలీసు వారిని నమ్ముతాం, కోర్టుని నమ్ముతాం, పెద్దలను నమ్ముతాం, అధికారులను నమ్ముతాం, అన్నీ నమ్ముతాం, దేవుని నమ్మం. నువ్వు ఎంతమంది అధికారులు నమ్మినా వాళ్ళందరూ మనుషులు. యెహోవా నమ్ముకున్న వానికి అన్యాయం జరగదు. నీకు అన్యాయం చేయాలనుకున్నవాడు కూడా అన్యాయం అయిపోతాడు, ఎందుకంటే నీ పక్షాన్ని ఉన్నవాడు యెహోవా గనక. దేవుడు బలమైన తీర్పు తీరుస్తున్నాడు. ఎక్కడైతే తన జీవితాన్ని కనబడకుండా మీరు చేశారో అక్కడే మీ జీవితాన్ని కూడా కనపడకుండా చేస్తానని జడ్జిమెంట్ ముందే ఇచ్చేశాడు, ముందే ప్రకటన చేసేశాడు. దేవుడు ముందే తీర్పు తీర్చి శిక్ష కళ్ళ ముందు జరుగుతు చూసే అన్నాడంతే, జరిగిపోయింది. వీటన్నిటికీ ప్లాన్ గీసిన మాస్టర్ ఉంది కదా, ఆవిడ మాత్రం వదులుతాడా చెప్పండి? ఆవిడ కూడా వదలలేదు. ఆవిడని ఏం చేశాడో చూడండి. 2వ రాజుల గ్రంథం ఊహించుకుందాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం నుండి 9వ అధ్యాయం 30వ వచనం నుండి యెహూ ఇజ్రాయేలు ఊరుకొచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన గనక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని ఈ ఆశలు మాత్రం పోవట్లేదు చూసారా,
ఆడితే అదే యాసం, ఈవిడితే అదే యాసం. మరలా తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుండగా, దేనికి నీ సావుకి, దేనికి కనిపెట్టుకు చూస్తున్నావు, నువ్వు పోవడానికే చూస్తున్నావు, వస్తుందా? కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించను. ఆమె అతన్ని చూసి, నీ యజమాని చంపిన వాట సమాధానముతో వచ్చుచున్నావా అని అడుగగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూసి, నా పక్షమందున్న వారు ఎవరని అడుగగా, ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగు చూసిరి. అసలు ఆవిడికి సమాధానమే చెప్పట్లేదు. నువ్వు సమాధానంగా వస్తున్నావంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా, నా పక్షాన్ని ఉండేది ఎవరెక్కడ అన్నాడు. ఆ సూపుకి, ఆ ధైర్యానికి, ఆ వస్తున్న ఆ వేగానికి చూసేసరికి అర్థమైపోయింది, ఖచ్చితంగా యెహూ ఇక్కడున్న వారందరినీ చంపేయడానికే వస్తున్నాడని, ప్రాణాలు దక్కించుకోవడానికి వారన్నారు నీ పక్షాన మేము నలుగురు ఉంటామని. అయితే అర్జెంటుగా పైనుండి కిందకి తనని తోసేయండి అన్నాడు. యెహూ ఎందుకు పట్టాభిషేకం జరిగిందో తెలుసా, పచ్చిగా మాట్లాడుకుంటే, డైరెక్ట్గా మాట్లాడుకుంటే, ఇదిగో మీ కుటుంబాన్ని చంపడానికే పట్టాభిషేకం జరిగింది, మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి అతను తెర మీదకి వచ్చాడు. ప్రవచనానుసారంగా ముందే తెర మీదకి వచ్చిన వ్యక్తి ఆయన. ఎందుకు ఆయన పట్టాభిషేకం జరిగింది? దానికి మీ అన్యాయాన్ని అరగట్టడానికే, మీరు చేస్తున్న అన్యాయాన్ని లేకుండా చేసి కడిగి పడేయడానికే ఆయన వస్తున్నాడు. మిమ్మల్ని భూమి మీద వండెని వడిక ఏహోకి అంతే, అందుకే పట్టాభిషేకం జరిగింది. డైరెక్ట్ మాట్లాడుకుంటే ఇస్రాయేల్కి పాలన జరిగించడానికి అది సెకండరీ, అది ఫస్ట్ మిమ్మల్ని అందరినీ చంపి పాడేయాలి నీ 70 మంది కొడుకులతో సహా. అందుకే వచ్చాడు తెర మీదగా రాజు. గుర్రం వేసుకుని వేగంగా కోటలోనికి వచ్చేసాడండి. కోటలోనికి ఆవరణలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు, ఎవరు నా పక్షమని ఉన్నది? ఆ కిటికీలో నుండి చూస్తున్న యెజెబెల్ని కింద పడింది అర్జెంటుగా అన్నాడు. ఏం జరుగుతుందో చూడండి, దీనిని కింద పడద్రోయడని, దానిని కిందకి పడదోసి దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత దాన్ని తొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞీయగా, అయితే ఆమె కపాలమును పాదములను అరిచేతులను తప్ప మరి ఏమి కనబడలేదు. ఏమైనా కుక్కలు ఆటికేకి తిన్నాడు, తినేసినే కాదు, ముందు ప్రవచనం చెప్పాడు, నువ్వెక్కడైతే అన్యాయంగా నాబోతుని చంపేశావో అక్కడే నీ దేహాన్ని కుక్కలు తింటాయి అన్నట్టు ఖచ్చితంగా చెప్పాడండి. ఖచ్చితంగా చెప్పిందే జరుగుతుంది చూడండి. కావాలంటే మీరు అదే మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం నుండి యెహోవా నీ ప్రవక్తల నోట 21 23 మరి యెజెబెలు గుర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయేలు ప్రాకారం అంత కుక్కలు యెజెబెలుని తినివేయును, పట్టణమందు చచ్చు, ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయనని చెప్పెను అన్నట్టుగా అక్షరాలు ఖచ్చితంగా ఆయన తీర్చిన తీర్పు ఎలువడినట్టుగా ఆహాబు జీవితంలో జరిగింది, యెజెబెలు జీవితంలో జరుగుతుంది. అదే అంటున్నాడు చూడండి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం ఏం జరుగుతుంది చూడండి. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం, అయితే దాని కపాలమును పాదములను అరిచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లనిను, ఇది యెజెబెలు అని ఎవరినూ గుర్తుపట్టలేకుండా
ఇజ్రాయేల్ భూభాగమందు కుక్కల యజబేలు మాంసమును తినును. చూసారా, భేదవాని పక్షాన ఎవరున్నారా లే అనుకుని అన్యాయంగా చంపేశారండి. యెహోవా ఏలి అని పంపించన్నాడు. అతనికి ఎలాంటి సావు అయితే వచ్చిందో మీకు కూడా అలాంటి సావి వస్తుంది అన్నట్టు. కృత్రిమందన వరకు ఈ కొలమానం కొనసాగుతుంది తెలుసా. బహుశా నీకు బాహ్యంగా కనిపించకపోవచ్చు, కానీ ఆ మాటలు ఇంకా వినిపిస్తాయి కృత నిబంధనలో. నువ్వు కొలిసినదే నీకును కొలవబడును, నువ్వు విత్తినదే నీవును కోస్తావు. ఈ మాటలన్నిటి సారాంశం ఏంటి? ఆ పాత నిబంధనలో వాడింది అదే, ఇదిగో నేను కొలుస్తాను మట్టపు గుండె చేత, నువ్వు కొలిసిందే నీకు నువ్వు కొలుస్తాను అన్నాడు. కృత నిబంధనలో రాయబడిన మాటలు కూడా అవే. గలతీ పత్రికలో ఏం చెప్తున్నాడు చూడండి, 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తెనో ఆ పంటనే కోయును, ఏలయనగా తన శరీరం నుండి క్షయమైన పంటను కోయును, ఆత్మ నుండి నువ్వేదైతే ఇత్తుతున్నావో అదే కోస్తావు. అయితే విచిత్రం ఏంటో తెలుసా, దేవుడు పాత నిబంధన శిక్ష కన్నా కొత్త నిబంధన మరింత భయంకరమైన శిక్ష, ఇక శాశ్వతమైన శిక్షకు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. నరకంలో పూర్తిగా నాశనం చేసి పడేస్తాడు. అక్కడ వరకు పోకుండా ఉండడానికి భూమి మీద ముందే మనకు తీర్పుగా లేఖనాల నుండి మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు చేస్తున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది, నువ్వు విత్తిందే నువ్వు కోస్తావు, నీ కొలతే నీకు కొలవబడుతుంది అంటున్నాడు. అబద్ధం ఆడేసాం, ఒకటికి గొడవ పెట్టేసాం, ఒకరి మధ్య ఒకరు చిచ్చి పెట్టేసాం అనుకోకండి, నీకు కూడా దెబ్బ తగులుద్ది సుమా. ఒకరికి అన్యాయం చేస్తే మనం కూడా 100 మంది చేత అన్యాయానికి గురవుతామన్న సంగతి మర్చిపోకు. మనం ఒకరిని మోసం చేస్తే మనల్ని 100 మంది మోసం చేస్తారన్న సంగతి మర్చిపోకు. మనం ఒకరికి అన్యాయంగా బాధ కలిగిస్తే మనకు కూడా దానికి 100 రెట్లు బాధను అనుభవించాలన్న సంగతి మర్చిపోకు. నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది, చెప్పి ముగించేస్తాను. తనకు వివాహం కాక మునుపు, తనకు వివాహం జరగక మునుపు ఒక పచ్చని జంటను పాడు చేయడానికి, వారి మధ్య చిచ్చు పెట్టడానికి తన భార్యతో, వాడి ఫ్రెండే, తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, వీడికి పెళ్ళయింది. తన ఫ్రెండ్ను మోసం చేయడానికి తన భార్యని వీడు చిచ్చి పెట్టి మోసం చేసి వాళ్ళందరూ విడిపోవడానికి కారకుడయ్యాడు. వీడికి కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళయింది. విచిత్రం ఏంటో తెలుసా, వీడికి ఇప్పుడు అన్ని ఎలా ఉందో తెలిసింది. వీడి ఫ్రెండ్ ఇప్పుడు వీళ్ళ భార్యను మోసం చేశాడు. నువ్వు కొలిసిందే నీకు కొలవబడుతుంది, నువ్వు చేసిందే నీకు చేయబడుతుంది. పక్కవాడు భార్యని మోసం చేసినప్పుడు ఆ బాధ నీకు తెలియదు. నీ భార్య నిన్ను మోసం చేస్తా చూసావా, అప్పుడు నీకు తెలుస్తుంది. పక్కవారి ఆడపిల్ల విలువ నీకు తెలియదు, మన ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంది చూసావా, అప్పుడు తెలుస్తుంది బాధ. అన్యాయం చేస్తున్నాను తెలివితే ఎట్లా అనుకోకు, నీ అన్యాయం నీ కొంప ముంచేస్తుంది. దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. రేపు మాట్లాడదాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీరు తీర్చిన తీర్పులు ఎంత న్యాయమైనవో తండ్రి. మనుషులు మాకు న్యాయం జరిగించకపోవచ్చేమో కానీ పరమందున్న దేవా, ఏ మనుషునికి ఏ కొలమానం ఇవ్వాలో మీకు తెలుసు తండ్రి. మా యథార్థతను బట్టి తండ్రి, మా జీవితంలో సరళత మీరు ఏర్పాటు చేస్తారని గుర్తెరిగి, మా జీవితంలో ఉన్న ప్రతి చీకటి కోణాలని దూరం చేసుకుని మీడల పవిత్రమైన జీవితం గడపడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. తండ్రి కాపాడండి, విన్న మాటల ప్రకారం తండ్రి బ్రతకడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఎన్నో లోతైన సంగతులు మీ గ్రంథం నుండి ధ్యానిస్తున్న తండ్రి తరగనివి. అలాంటి మాటలు ఇంకనూ మీ కుమారుని నోట బలమైన సంగతులు మాకు అందించండి. కాలయాపన చేయకుండా కావలసిన మాటలన్నీ మేము నేర్చుకుని మీ కొరకు ఉన్నతమైన నిర్ణయం తీసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ సభలను జరిపిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో మీతో ఉండండి. రేపటి దినాన మరలా మేము మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని, జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.